అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వైసీపీలో అసమ్మతి నేతల పని పట్టడానికి రంగంలోకి దిగారు పార్టీలోని సీనియర్ నేత. గత కొంతకాలంగా ఉన్న ఆయనను అదును చూసి మళ్ళీ యాక్టివ్ మూడ్లో పెట్టారు సీఎం జగన్. బాధ్యతలు పట్టి పట్టగానే రెబల్స్ పని పడుతున్నారు ఆ సీనియర్ నేత. పార్టీ లీడర్స్ కి క్యాడర్స్ కి దిశానిర్దేశం చేస్తున్నారు. వరుస సమావేశాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రీజనల్ కోఆర్డినేటర్ గా పార్టీ బాధ్యతలతో ఎన్నికల ముందు సమస్యలు సవాళ్లను సెట్ చేయబోతున్నారు ట్రబుల్ షూటర్. వైసీపీలో ట్రబుల్ షూటర్ అని పేరున్న విజయసాయిరెడ్డిని రంగంలోకి దించారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల సమయంలో అంతర్గత వివాదాలను చక్కదిద్ది పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసిన విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు ఇచ్చారు సీఎం జగన్. బాలినేని శ్రీనివాస్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకోవటం, కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి కొత్త సవాలు ఎదుర్కోవటంతో అన్నిటికీ చెక్ పెట్టేందుకు ట్రబుల్ షూటర్ విజయసాయిరెడ్డిని రంగంలోకి దించింది వైసీపీ అధినాయకత్వం. పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ను విజయసాయిరెడ్డికి అప్పచెప్పారు. ఈ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ అంతర్గతంగా చక్కబెట్టవలసిన సమస్యలు చాలా ఉన్నాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నెల్లూరు జిల్లాలో ఆ నియోజకవర్గాలతో పాటుగా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీకి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి సొంత బాబాయ్తోనే విభేదాలు తలెత్తాయి. పోయినసారి క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో సగానికి పైగా నియోజకవర్గాల్లో పార్టీని గాడిన పెట్టడం విజయసాయిరెడ్డితోనే సాధ్యపడుతుందని పార్టీ అధినేత నమ్మకం. బాపట్ల జిల్లాలోని అద్దంకి, చీరాల, పల్నాడు జిల్లాల్లోని సత్తెనపల్లి పార్టీకి కీలకం. ప్రకాశం జిల్లాలో అంతర్గత పోరుతో పాటు అసంతృప్తి పార్టీకి సవాల్గా మారింది. ఒంగోల్లో బాలినేని అసంతృప్తితో పార్టీ శ్రేణులు డోలాయమానంలో ఉన్నాయి. సంతనూతలపాడు, కొండేపి, గిద్దలూరు లాంటి నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం సమస్యగా మారింది. ఇక తిరుపతి జిల్లా పరిధిలో వెంకటగిరిలో ఎమ్మెల్యే పార్టీని వేయటంతో ఈ సిట్టింగ్ సీటుని తిరిగి దక్కించుకోవడం వైసీపీకి చాలా అవసరం. అలాగే గూడూరు ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత కారణంగా అక్కడ కూడా పార్టీని బలోపేతం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కీలక జిల్లా పార్టీ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పజెప్పింది అధిష్టానం. మహిళా యువజన విభాగాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారంటూ విజయసాయిరెడ్డి యాక్టివ్ రోల్తో పార్టీ నాయకులు అలర్ట్ అయ్యారు. ట్రబుల్ షూట్ రాకతో అన్ని చక్కబడతాయని నమ్మకంతో ఉన్నారు అధికార పార్టీ నేతలు. మొన్నటిదాకా చిరుబుర్లాడిన బాలినేని వంటి నేతలు సైతం ఆయన్ను మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనూ చాలా నియోజకవర్గాల్లో చిక్కుముడిగా ఉన్న సమస్యను విజయసాయిరెడ్డి పరిష్కరించారు. పార్టీకి తలనొప్పి లేకుండా చూశారు. ఒకవైపు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెడుతూనే ఎంపీగా కేంద్రంలోని పార్టీ వ్యవహారాలకు సెంటర్గా మారారు విజయసాయిరెడ్డి. గత సమావేశాల్లో మౌనంగా ఉన్న విజయసాయిరెడ్డి వర్షాకాల సమావేశాల్లో ఢిల్లీ రాజకీయాల్లో కూడా యాక్టివ్ అయిపోయారు. ప్రతిపక్షంపై మళ్లీ ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డికి పగ్గాలు అందడంతో పార్టీ నేతలంతా ఒక్కొక్కరుగా గాడిలోకి వస్తున్నారు. గ్యాప్ రాలేదు, తీసుకున్నాను అంతే అన్నట్టుగా మళ్ళీ పార్టీ సమావేశాల్లో బిజీ అయిపోయారు ఎంపీ విజయసాయిరెడ్డి. వైసీపీ సెంట్రల్ ఆఫీసులో క్షణం తీరిక లేకుండా వరుస సమావేశాలతో బిజీగా గడిపేస్తున్నారు విజయసాయి. మీటింగ్లకి పరిమితం కాకుండా కీలక ఆదేశాలు ఇచ్చి పార్టీ నాయకుల్లో ఉత్సాహం నింపుతున్నారు.